గాంధీ భవన్ లో 60 మంది అభ్యర్థులకు బి ఫామ్ ఇచ్చారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్ చంద్రయాన్ గుట్ట అభ్యర్థి బోయ నగేష్ మొదటి బి ఫామ్ తీసుకున్నారు సిర్పూర్ అభ్యర్థి రవి శ్రీనివాస్ బి ఫామ్ పొందారు నిర్మల్ అభ్యర్థి శ్రీహరిరావు తరపున ఆయన కూతురు బి ఫామ్ అందుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గద్దర్ కూతురు వెన్నెల బి ఫామ్ తీసుకున్నారు మరో 37 మంది అభ్యర్థులు బి ఫామ్ తీసుకోవాల్సి ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇంకా బి ఫామ్ తీసుకోలేదు అయితే 3 సెగ్మెంట్ల అభ్యర్థుల బి ఫామ్లను పెండింగ్ లో ఉంచింది పిసిసి చేవెల్ల బోధ్ వనపర్తి నియోజకవర్గాల అభ్యర్థుల బి ఫామ్ పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ ఆయా సెగ్మెంట్ల అభ్యర్థులను మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత పాలనతో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్ల నష్టం జరిగిందన్నారు ప్రాజెక్టు నిర్మాణానికి కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఉత్తమ్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ తన ఇంటికే 6 ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఫైర్యారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కేసీఆర్ కుటుంబ సభ్యులకు లగ్జరీ ఇండ్లు ఫామ్ హౌస్ ఉంటే రాష్ట్రంలో ఉన్న పేదలు మాత్రం ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు నేను ఎక్కడ మాట్లాడితే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరులు కరెంట్ కట్ చేస్తున్నారని ఫైర్యారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి బస్ స్టాప్ దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వివేక్ బాల్కసుమన్ గురించి ఏం మాట్లాడుతున్నారు బాల్కసుమన్ ఏదైతే ఈ చెన్నూరు ప్రజల మీద హింస చేస్తున్నాడో అది ప్రజలకు చెప్పొద్దని చెప్పి ఎలక్ట్రిక్ కరెంట్ కట్ చేస్తున్నాడు మనకైతే ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కలుస్తారా మంత్రులకు కూడా కలవాడు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ పని కూడా సరిగా కాలే కానీ కమిషన్ల కోసము కాళేశ్వరం ప్రాజెక్ట్ 100 కోట్ల రూపాయలు కట్టండి కానీ ఈ బాల్కసుమన్ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భూములు మునిగినాయో ఇల్లులు మునిగినాయో ఎక్కడ కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన లేచే వరకే 2 అవుతుంది టైం ఎక్కడ ఉన్నది లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతుందన్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమన్నారు రాజగోపాల్ నేను ఇప్పుడు అమ్ముడు పోలేదు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినంటే బీజేపీలో పోయిన ఏకైక లక్ష్యం కేసీఆర్ ని గద్దె దింపేందుకు పోయిండు మళ్ళీ వచ్చిండు అని చెప్పి మునుగోడు ప్రజలు కాదు తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు అర్థమైంది నా మీద ఎన్ని అపనిందలు చేసినా ఎంత బద్నాం చేసినా అది తప్పు అని ఇప్పుడు నేను కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేకపోతున్నారు మునుగోడుతో పాటు తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు చరిత్రను ఎవరూ మార్చలేరని ఖమ్మం అభివృద్ధిలో తన పాత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అహంకారానికి ప్రజలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు ఖమ్మంలో హరివిల్లు అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తుమ్మల కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలన్నారు మాట్లాడేదానికి కూడా ఆలోచన లేకుండా అందరూ నమ్ముతారని చెప్పి ఆయన ఆ రకంగా మాట్లాడుతుండొచ్చు మీ కళ్ళ ముందు అందరి చరిత్ర ఉంది నా చరిత్ర ఉంది ఆ చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రనే మార్చలేము జరిగిన సంఘటనని మార్చలేము నేను కూడా అబద్దాలు ఆడవచ్చు కిల్లా కూడా నేనే కట్టిందని వేరే రూపాల్లో రాజకీయాలు చేసిన ఊళ్ళు కూడా జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ తర్వాత మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్లు కాంగ్రెస్ లో చేరారు అంతకు ముందు నాగర్ కర్నూల్ కొడంగల్ బీఆర్ఎస్ నేతలు సికింద్రాబాద్ తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు